అన్నా భోన్ చేశారా ఆఫీసులో అని అడగదన్నా, ఇంటికి వచ్చినప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వదన్నా, ఒకవేళ నేను బాగా టైర్డ్ అయిపోయి వస్తే ఏమిటండి అలా నీరసంగా ఉన్నారు అని కూడా ప్రశ్నించదన్నా. కానీ వాళ్ళ ఇంటికి మార్నింగే ఫోన్ చేస్తుందన్నా, నాన్నగారు బాగున్నారా, టీ తాగారా, టిఫిన్ చేశారా, మందులు వేసుకున్నారా, మధ్యాహ్నం అయితే డాడీ మమ్మీ ఎలా ఉన్నారు, సాయంత్రం అయితే పడుకునేంత వరకు వారు పడుకునేంత వరకు జోలపాట పాడి వాళ్ళకి కబుర్లు చెప్పి వాళ్ళ పడుకున్న తరువాతే. మరి భర్త సంగతి ఏమిటి? అదేమిటి? నన్ను పట్టించుకోవు, ఇంటిని పట్టించుకోవు, భర్త ఉన్నాడనే సంగతి పట్టించుకోవు. ఎంతసేపు నా పేరెంట్స్ బాగుండాలి, నా పేరెంట్స్ బాగుండాలి, నేను బాగుండాలి, ఏమిటిది? నా పద్ధతి ఇంతే, ఇష్టమైతే కాపురం చేయి, లేకపోతే నీ ఇష్టం విడిచేయి. నేను చక్కగా వెళ్ళి మా పేరెంట్స్ దగ్గర ఉంటాను. లేరంటారా ఇలాంటి వాళ్ళు? భార్య తిన్నదో లేదో పట్టించుకో, ఇంటిలో ఉన్నదో లేదో పట్టించుకో, తనకున్న అనారోగ్య సమస్యలు ఏమిటో పట్టించుకో. ఎంతసేపు నువ్వు సంపాదించిందంతా దాంట్లో సగం నీ తల్లికి నీ తండ్రికి పంపిస్తావు. మరి నీ భార్య సంగతి ఏమిటి? తన బాగోగులు సంగతి ఏమిటి? తన క్షేమం సంగతి ఏమిటి? తనకున్న ఆలోచనలు ఆశల సంగతి ఏమిటి? తాను తిన్నదా తినలేదా, ఆరోగ్యంగా ఉన్నదా లేదా, అవసరంలా నీకు కావలసిందల్లా నీ సుఖము, నీ తల్లి తండ్రి సుఖము, నీ సుఖము, నీ సంతోషము. నీ తమ్ముడు బాగా చదువుకోవాలి, మీ చెల్లి బాగా చదువుకోవాలి, మీ తమ్ముడికి ఘనంగా వివాహం కావాలి, మీ చెల్లికి ఘనంగా వివాహం కావాలి, దానికోసం డబ్బులు దాచిపెడతావు. కానీ నీ భార్య సంగతి ఏమిటి? సహోదరుడా అడుగుతున్నా, తన ఇంటిని విడిచిపెట్టి, తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, నిన్నే సమస్తముగా భావించి ఇంటికి వచ్చిన భార్యను పట్టించుకో. ఎంతసేపు నా తల్లి నా తండ్రి అంటావు, ఎంతసేపు నా తమ్ముడు నా చెల్లి నా అన్నయ్య అక్కయ్య అంటావు, ఇది నీకు తగునా? ఇది స్వార్థపూరితమైన జీవితం, ఇది స్వార్థపూరితమైనటువంటి జీవిత విధానం. జాగ్రత్తగా పరిశీలించండి. సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకుంటే ఇంటికి వెళ్తే నరకాన్ని చూపిస్తుంది. ఏ భర్తకు కావాలి చెప్పండి ఏడుపు ముఖం కలిగిన భార్య? అప్పుడు మీలో కొంతమంది అంటారు, ఏ భర్తకి కావాలి అంటారు ఏమిటి బ్రదర్? ఆల్రెడీ ఉందిగా, ఆల్రెడీ ఉందా, ఉంటే ఏం చేస్తాం? నాకున్న భార్య ఏడుపు ముఖం భార్య, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏడుపు ముఖమే. అమ్మా చెల్లెళ్ళో మీలో ఎవరైనా ఉన్నారా ఏడుపు ముఖం క్యాండిడేట్ని పెళ్లి చేసుకోవాలనే వాళ్ళు? ఏ స్త్రీకైనా సంతోషంగా ఉండే భర్త కావాలి, సంతోషపరిచే భర్త కావాలి. ఆ తండ్రి వచ్చి ఫోటోస్ ఇచ్చాడు, అమ్మా మంచి సంబంధం, మంచి అబ్బాయి, చక్కని చదువు, మంచి ఉద్యోగం, అన్ని విధాలుగా మన కుటుంబానికి ప్రత్యేకంగా నీకు ఈడు జోడు బాగుంటుంది చూడమ్మా అని చెప్పి ఫోటో చేతిలో పెట్టాడు. ఆ ఫోటో పట్టుకెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూసారా, నాకు కాబోయే భర్తగా మా ఇంట్లో వాళ్ళు అన్ని ఆలోచనలు చేస్తున్నారు, బాగా చదువుకున్నాడు, మంచి జీతం, మంచి కుటుంబం, అన్నీ బాగున్నాయి. కానీ ఒక్కటే ఒక్కటే లోపం. ఏమిటి లోపం? ఏమీ లేదు, అతడు నవ్వాడంటే మాత్రం పళ్ళన్నీ బయటపడతాయి. నవ్వితే ఏమిటంట? పళ్ళన్నీ కనిపిస్తాయట, కొంచెం పళ్ళు ఎత్తట. అదొక్కటి తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఆ అబ్బాయి జమ్, అన్ని విధాలుగా తగినవాడు. ఈ ఒక్క విషయంలోనే నేను కాస్త ఆలోచిస్తున్నానంటే ఆ స్నేహితురాలు చెప్పారట, ఏమాత్రం ఆలోచించకుండా ఈ అబ్బాయిని పెళ్లి చేసేసుకో. అదేమిటి అలా అంటారు మీరు కూడా? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి నవ్వాడనుకో, ఆ పళ్ళన్నీ ఎత్తు కాబట్టి బయటపడతాయి, అప్పుడు చూడటమే కష్టంగా ఉంటుంది ముఖాన్ని. ఏమంటారు మీరు? అప్పుడు ఆ స్నేహితులు అందరూ అంటున్నారు, పిచ్చిదానా, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వాడెప్పుడు నవ్వాలి? అవునమ్మా, మీలో ఎంతమంది చెప్పగలరు నా భర్త నన్ను చేసుకోవడం వల్ల సంతోషంగా ఉన్నాడు, సంతోషిస్తున్నాడు? అన్నా మీరు ఎలాంటి ప్రశ్నలు డైరెక్ట్గా అడిగితే ఏం బాగుంటుందన్నా? ఇంటికి వెళితే ప్రేమతో ఇంటిలోనికి తీసుకెళ్ళింది లేదు, ఇంటికి వెళితే పచ్చి మంచినీళ్ళు ఇచ్చింది లేదు, ఇంటికి వెళితే ఏడుపు ముఖం, ఇంటికి వెళితే ఏడుపు ముఖం. తాను వెళ్ళిన ప్రతిసారి ఏడుస్తూనే కనిపించింది, ఏడుస్తూనే కనిపించింది, ఏడుస్తూనే కనిపించింది. నువ్వేమైపోయినా నాకు పర్వాలా, నష్టమేమి లేదు, నేను నా తల్లిదండ్రులు మాత్రం క్షేమంగా ఉండాలి, నీకేమైతే నాకెందుకు? దీన్ని ఏమంటారు? స్వార్థము అంటారు.